టీ20 వరల్డ్ కప్ లో హై వోల్టేజ్ మ్యాచ్ ఆదివారం రాత్రి జరిగింది. చిరకాల ప్రత్యర్థులుగా ఉన్న భారత్, పాకిస్తాన్ మధ్య లో స్కోరింగ్ మ్యాచ్ ఇంట్రెస్టింగ్ గా సాగింది. టీమిండియా మరోసారి పాకిస్తాన్ పై ఆధిపత్యాన్ని చూపించింది. పై చెయ్యి ఎప్పటికీ మనదే అని నిరూపించింది. న్యూయార్క్ వేదికగా జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ పై ఇండియా 6 పరుగుల తేడాతో విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. న్యూయార్క్ వేదికగా సాగిన ఈ మ్యాచ్ టికెట్ల ధరలు ఎక్కువగానే ఉన్నాయి. అయినా సరే అభిమానులు మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. తాయాది దేశాల పోర్ను ప్రత్యక్షంగా వీక్షించాలని ఆసక్తిని చూపించారు. ఈ నేపథ్యంలో వేల డాలర్లు పెట్టి టికెట్ తీసుకుని మ్యాచ్ను తిలకించారు. పలుమార్లు వరుణుడు మ్యాచ్కి అడ్డంకి కలిగించినా లో స్కోరింగ్లో కూడా విజయం సాధించడంతో ఇండియా అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. కేరింతలు కొడుతూ న్యూయార్క్ నగరమంతా తిరిగారు. మువ్వన్నెల జెండాను రెపరెపలాడించారు. మరోవైపు స్టేడియం వద్ద కూడా కోలాహలం కనిపించింది. భారత పౌరులు ఉత్సాహంతో సందడి చేస్తూ జీతేగా భారత్ అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో పాకిస్తాన్ ఫ్యాన్స్కు మరోసారి నిరాశ ఎదురైంది. పాక్కు చెందిన ఓ అభిమాని మ్యాచ్ టికెట్ను కొనేందుకు తన జీవనాధారంగా ఉన్న ట్రాక్టర్ను అమ్మేశానని చెప్పాడు. $3,000 అంటే మన కరెన్సీలో దాదాపు 2 లక్షల రూపాయలకు పైన పెట్టాడట. భారత్ స్కోర్ చూశాక తాము ఖచ్చితంగా గెలుస్తామని అనుకున్నానని అన్నాడు. కానీ బాబర్ అజమ్ అవుట్ అయ్యాక నిరుత్సాహపడ్డామని, ఈ ఫలితం తమను నిరాశపరిచిందని అన్నాడు. చివరి వరకు పోరాడి గెలిచిన టీమిండియాకు పాకిస్తాన్ ఫ్యాన్ అభినందనలు తెలిపాడు. బస్ యే బిల్కుల్ భీ జానో కో మన్ మే నహీ థా కే మ్యాచ్ హారేంగే. స్పెషలీ జబ్ స్కోర్ దేఖా థా 120 కా, ముజే లగా కే బహుత్ హీ అచీవబుల్ స్కోర్ హై, లేకిన్ బస్ పాకిస్తాన్ కుడ్ డూ బెటర్ కర్ సక్తా హై. కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఇండియన్స్. సచ్ మే వక్త్ బదల్ దియా థా, ద్వార బదల దియా, బిల్కుల్ గేమ్ పూరా ఆప్కే హాత్ మే థా. బిల్కుల్ గేమ్ హాత్ మే థా హమారే, లేకిన్ బాబర్ ఆజమ్ కే హారనే కే బాద్ ఐ థింక్ కాఫీ లోగో కే దిల్ మాయూస్ హో గయే. చాలా కాలం తర్వాత దాయాది దేశంతో భారత్ తలపడడంతో ఇండియాలో ఉన్న క్రికెట్ అభిమానులంతా టీవీలకు అతుక్కుపోయారు. ఇక్కడ కూడా సంబరాలు మిన్నంటాయి.